రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనలు ఇచ్చిన సంఘటనల లిస్టే 1800 పైచిల్కు సంఘటనలు జరిగినట్టున్నాయి. కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు. కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది, మేమే మహిళలకు పేటెంట్ హక్కు, మహిళల చిత్తశుద్ధి ఉంది, మాకే ఉంది అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. కానీ 1800 మంది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానంగా గౌరవ మంత్రివర్యులు ఇద్దరు స్పందించున్నారు. మహిళా మంత్రివర్యులు ఇద్దరు నిన్న స్పందించారు, చాలా సంతోషం. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలపేటలో సంఘటన జరిగింది అని అన్నప్పుడు అది ఎలాంటి సంఘటన కానివ్వండి, ఇంటర్నల్గా హాస్టల్లో ఏమైనా సంఘటన జరిగిందా ఏదన్నా కానివ్వండి, కానీ మీరు కనీసం మహిళా మంత్రులు కదా, హైదరాబాద్ నడిబొడ్డున కదా, ఒక అంధ విద్యార్థి మీద జరిగింది కదా, మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు, మీరు విజిట్ చేశారా? కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అనే హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? గత 8 నెలల నుండి ఈ నగరానికి ఏమైందని పత్రికలే పతాక శీర్షికన రాస్తూ ఉన్నాయి. అంటే నగరంలో ఏ మూల చూసినా మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్న సందర్భం, ఏ హాస్టల్లో చూసినా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్న సందర్భం, రోజు ఒకటి పేపర్ ఓపెన్ చేయగానే ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నాం, ఫాదర్ మీద సూర్యాపేటలో జరిగిన ఇన్సిడెంట్, ఫాదర్ మీద అటాక్ జరుగుతూ ఉంటే తట్టుకోలేక అమ్మాయి గుండె అయిపోయి చనిపోయిందనే లెవెల్లో ఈరోజు ఒక న్యూస్ చూస్తున్నాం. చాలా బాధాకరం, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు మనసు కూడా కొంచెం బాధేస్తూ ఉంటుంది. మచ్చు కొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేస్తాను. ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికురాలి మీద అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయినారు ఈరోజు మాట్లాడుతున్న మహిళా మంత్రివర్యులు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు కానివ్వండి? ఆర్టీసీలో డ్రైవర్ బస్సులో ఒకటి కాదు 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి మన మెట్టుగూడలో కానివ్వండి, లేకపోతే సూర్యాపేట నుండి వస్తున్న వెహికల్లో కానీ బస్సులో కానివ్వండి జరిగిన సంఘటనలు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయి ఉన్నారు? పెద్దపల్లిలో 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది, ఎక్కడ పోయి ఉన్నారు? అదే కాకుండా భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేరు? నాగర్కర్నూల్ చెంచు మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు మేము పోయి మాట్లాడినాం, నేను సత్యవతి గారు అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది తప్పిస్తే దాని గురించి మాట్లాడే కనీసం మాట్లాడడం కూడా ఇష్టపడలేని సందర్భం చూస్తున్నాం. మొన్న పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం, షాద్నగర్లో పోలీస్ స్టేషన్లో ఏదో చిన్న దొంగతనం మీద 3rd degree ప్రయోగిస్తే ఎక్కడ పోయింది మహిళా కమిషన్? ఎందుకు పిల్లలేదు మరి ఆ రోజు? మహిళా కమిషన్ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? దుండిగల్లో గ్యాంగ్ రేప్ చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనకి వచ్చిన మహిళనే తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన సందర్భంలో మన హైదరాబాద్లో చూస్తున్నాం 16 ఏళ్ళ అమ్మాయి మీద ఒక సిఐ అత్యాచారం చేసిండని. ఇవన్నీ వినిపించలేవా, కనిపించలేవా? కేటీఆర్ గారు మాట్లాడినతోనే మహిళల మీద చాలా అవమానం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు, మరి ఇవన్నీ కనిపించలేవా? ఎందుకు స్పందించలేదు? మరి 8 నెలల నుండి ఎందుకు నోరు మెదపలేదు అని మాత్రం వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది చాలా అవమానకరంగా, చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది? అసెంబ్లీలో నిండు సభలో మేము మహిళలం కాదా? మరి మహిళల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సమర్థించుకున్నారు కదా ఆ రోజు మీరు? మరి ఆ రోజు మేము ఏం కోరుకున్నాం? ఎవరైనా ఫ్లోలో తప్పుగా మాట్లాడుతుంటారు, కనీసం స్పందించండి ముఖ్యమంత్రి గారు, స్పందించండి ఉప ముఖ్యమంత్రి గారు అని అడిగాం. కానీ ఏం చేశారు? కనీసం మాట్లాడకపోగా నెక్స్ట్ డే మేము 4.5 గంటలు మహిళల్లో నిల్చున్నా కూడా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మళ్ళీ అవాకులు చవాకులు పెరిగే ప్రయత్నం చేస్తున్నారు.